వార్డుకి సంబంధించి 1 to 16 అదే కౌన్సిలర్స్ వార్డు కౌన్సిలర్స్ తోటి కమిషనర్ మీటింగ్ ఉంది, దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా? అవునా, 1 to 16 కౌన్సిలర్స్తోని మీటింగ్ ఉంది అని మీరు చెప్పేదాకా నాకైతే తెలియదండి మరి. ఎందుకంటే ఇప్పుడు ప్రజా ప్రతినిధులు మేమంతా, మేము మంచి అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రతి వార్డుకు ఒక కౌన్సిలర్ని, ఆ కౌన్సిలర్లు అందరు కలిసి చైర్మన్ని వైస్ చైర్మన్ని ఎన్నుకున్నారు. ప్రజల ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కౌన్సిలర్స్ మా దృష్టికి తీసుకొస్తే మేము మీటింగ్ పెట్టి ఎజెండాలో అన్ని డెవలప్మెంట్ వర్క్స్ పెట్టిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత కమిషనర్ అండ్ స్టాఫ్ అండి. అట్లా కాకుండా డైరెక్ట్ కమిషనర్ గారే అందరినీ మీటింగ్ పెట్టి అంటే ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం నాకైతే అర్థం కాలేదు ఇది. ఎందుకంటే స్టాఫ్ ఉన్నారు, ఏఈ డిఈ కమిషన్ ఏఈ డిఈ టీపీఓ అండ్ రెవెన్యూ సెక్షన్లు అందరూ ఆ వాళ్ళతోనే అందరితో అంటే స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారిది. నేను దానికి అడ్డు రాను, కానీ సమస్యలు ఏ వాళ్ళలో ఏం సమస్యలు ఉన్నా గౌరవ కౌన్సిలర్స్ అందరూ నా దృష్టికి తీసుకొస్తే మేము దానికి ఒక ఎజెండా పద్ధతి ప్రకారం ఎజెండా ప్రిపేర్ చేసి, లేదు ఎమర్జెన్సీ ఉంది అంటే ఈ వర్క్ ఇది చేపియండి కమిషనర్ గారు అని చెప్పేసి మేము ఆయనకి అప్రోచ్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప డైరెక్ట్ కౌన్సిలర్స్ వచ్చి కమిషనర్ గారితో అంటే సమస్య చెప్పుకోవడం నాకైతే అర్థం కాలేదండి ఇది. ఎందుకంటే మేమున్నా కదా ఇప్పుడు ఒక వార్డు కౌన్సిలరే ఉంటాడండి, వార్డు కౌన్సిలర్కి కాకుండా డైరెక్ట్ ఇప్పుడు కమిషనర్ కానీ ఏఈ కానీ డిఈ కానీ వార్డు ప్రజల దగ్గర పోయి సమస్య తీరుస్తే మళ్ళీ కౌన్సిలర్ ఎందుకున్నట్టు? మరి ఆ వార్డుల ప్రజలందరూ కౌన్సిలర్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? ఒక ప్రజా ప్రతినిధి ఆయన, వాళ్ళందరం కలిసి మమ్మల్ని ఎన్నుకున్నారు అంటే వాళ్ళు సమస్యలు మా దృష్టికి తీసుకురావాలి, మేము స్టాఫ్కి మేము ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. నేను ఇప్పటివరకు కూడా మున్సిపల్లో అంటే వార్డు అందరూ వికలప ప్రజలకి సేవ చేయడానికి కూర్చున్నాం మేము 34 మెంబర్స్, మేము కౌన్సిలర్స్ 4 మెంబర్స్ కోఆప్షన్ మెంబర్స్, మేమందరం కలిసి మున్సిపల్ ఎంత నీట్గా తీసుకెళ్తున్నామంటే ఇంతవరకు కూడా ఏ ఒక్క ఇష్యూ కూడా రాకుండా అన్నీ కూడా మంచి సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం. మరి ఏమండి అంటే అప్పుడు మీరు చేయాలి, అంతే తప్ప ప్రజాప్రతినిధులు అందరినీ మీరు తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం నాకైతే అర్థం కాలేదండి ఇది. కమిషనర్ గారు మీకు సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు అంటే ఇంకా మీరే చెప్పాలండి, ఇంత పెద్ద ఇన్సిడెంటే అయింది. ఇప్పుడు మొన్న కూడా ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మంచిగా కుల్లంపులు చెప్పిండు కదా, ఒక రోడ్ వర్క్ ఎట్లా అవుతుంది నాణ్యతగా చేస్తున్నారా లేదా నేను పరిశీలించడానికి పోతే వర్క్ ఇన్స్పెక్టర్ దూరంగా నిల్చుంటున్నాడు. ఏందయ్యా అంత దూరం నిల్చుంటున్నాడు అంటే, లేదు మేడం మీతో ఫొటోస్ దిగొద్దన్నారు అని చెప్తున్నాను. ఎవరు దిగొద్దన్నారని అడిగిన నేను, కమిషనర్ చెప్పాడు డిఈ చెప్పాడు అని చెప్పింది. మీరు కూడా అందరూ న్యూస్ ఉండొచ్చు, మరి సహకరిస్తున్నాడా లేదా అని ఇంకా మీరే డిసైడ్ చేసుకోవాలి. నాకు అసలు తెలియదు, మేము ఇవాళ మీటింగ్ ఎజెండా ఇష్యూ చేస్తే మండే రోజు మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నాం ఆల్రెడీ. చైర్పర్సన్ పదవి పొలిటికల్ ఇష్యూ ఉంది మేడం, దానికి కమిషనర్కి అసలు సంబంధం ఉండదు. సంబంధం లేదండి, చైర్పర్సన్ సీట్లో ఎవరున్నా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన పని చేయాల్సిన బాధ్యత స్టాఫ్ అండ్ కమిషనర్ అండి. రాజకీయాలలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కావద్దు, ఇన్వాల్వ్ అయితే నేను హయ్యర్ దృష్టికి తీసుకెళ్తాను. నేను ఇదేం ఊరుకోను, నేను మీకు తెలియకుండా ఇంకేమైనా చేసినా చాలా ఉన్నాయండి. నేను చెప్తానండి, ఇప్పుడు నేను జస్ట్ దీని గురించి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు నేను అందరు ప్రెస్ మీట్ పెట్టి నేనే పిలిచి చెప్తాను. కమిషనరే చేస్తున్నా మేడం లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారు అది నాకు తెలియదు అండి, నాకు తెలియని విషయాలు నేనైతే చెప్పాను కదా. కమిషనర్ ఛాంబర్ లో మీటింగ్ ఉంది, 1 నుంచి 16 వార్డ్ వరకు అందరు కౌన్సిలర్ రావాలని మాకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము మీటింగ్కి రావడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చి ఇదేం మీటింగ్ అని మేము అడిగాం కమిషనర్ గారిని, మేము అడిగినాం ఏమని ఇప్పుడు ఏం మీటింగ్ పెట్టారు మీరు చైర్మన్ లేకుండా ఏం మీటింగ్ ఏందంటే, లేదు ఇది మీ వాళ్ళ సమస్యలు అంటే సమస్యలు మీకు ఎట్లా రాస్తారు, ఏదైనా మీటింగ్ పెట్టి రాసుకుంటే అందరు కౌన్సిలర్లకు పిలవాలి, 34 కౌన్సిలర్లకు పిలిచి మీరు సమస్యలు అడగాలి, కానీ ఇప్పుడు 1 నుంచి 16 అని వార్డ్ డివైడ్ చేసి మీరు ఎందుకు మాకు పిలిచిరని నేను అడిగాను ఇక్కడ కమిషనర్ గారు. లేదు వర్షాల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దాని గురించి మీకు పిలవడం జరిగిందని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే ఏది ఉన్నా ఇప్పుడు ప్రజలు మాకు ఎన్నుకున్నారు, మేము ప్రజాప్రతినిధులు కాబట్టి ఏదైనా ఉంటే చైర్మన్ ఛాంబర్లో పిలిచి మాకు చెప్తే
చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చైర్మన్ గా కమిషనర్ గారు ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటే ఆ కాలనీ అధికారులతోటి ఏఈడితో పెట్టాలి. అవును, అధికారులతోటి వాళ్ళు వాళ్ళు స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టుకుంటే సమస్యలు ఆయనకు తెలుస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ సమస్య కమిషనర్ గారికి మేము ఎట్లా చెప్పగలుగుతాం, మా చైర్పర్సన్ గారికి చెప్పగలుగుతాం. చైర్మన్ గారు దగ్గరికి వెళ్తే మేము మీటింగ్ పెట్టలేము. మాకైతే మీటింగ్ అనే పిలిచారు, ఇక్కడనే ఉన్నారు, మాకు రాత్రి ఫోన్ చేసిన ఏఈ గారు, కమిషనర్ గారు, ఏఈ గారు ఉన్నారు కదా, వాళ్ళు పిలిచినే కదా మేము వచ్చింది ఇక్కడ. ఏమెందుకు వస్తాం మీటింగ్? మీటింగ్ అనేది ఏమంటే ఆయన సమస్య సమస్య రాసుకుంటామంటే సమస్య మీరెందుకు రాసుకుంటారు, చైర్పర్సన్ ఉండగా మీరెందుకు రాసుకుంటారని అడిగాం మేము. అడిగి వచ్చేసినాం. సమస్యలు ఏమి ఉన్నాయంటే మేము ప్రజాప్రతినిధులం, మేము చైర్మన్ తోటి మేము సమస్యలు తీర్చుకుంటాం, కానీ మీరు ఎట్లా సమస్యలు అడుగుతారు మా కానీ మేము క్లియర్ కట్ చెప్పి వచ్చినాం బయటికి. అందులో మీరు ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు కమిషనర్ గారు అని ఒక అభియోగం. ఎమ్మెల్యే చెప్తే నేను పెట్టలేదు సార్, మీరు ఇది కేవలం నా సొంత ఆలోచన, సమస్యలు తెలుసుకుంటానికే పెట్టాను. ఓకే, దీనికి ఎమ్మెల్యే సంబంధం సార్ ఒకటి, మేము ఒకసారి ఒక కౌన్సిలర్ సార్, ఇప్పుడు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన బాధ్యత. ఇప్పుడు ఆయన రాలేదు, ఇప్పుడు ఎందుకు రాలేదు అని అడిగారు, మనం లేదు కదా, మన హక్కు లేదు, అధికారం లేదు సార్. కౌన్సిలర్లకు మీరు చెప్పే ఓన్లీ చైర్మన్ మాత్రమే ఏమైనా ప్రజల సమస్యలు ఉంటే వాళ్ళ దృష్టికి పోతే ఆ మాత్రమే తీస్తూ ఉంటాం. అట్లేదు అవును సార్, యాక్చువల్లీ కమిషనర్ మున్సిపల్ బాస్ నేను ఏ ఇష్యూ అయినా రివ్యూ చేసుకోవడానికి సమస్యలు పరిష్కరించడానికి అనిత్యం ఎవరితో మాట్లాడుతూ అధికారులు కదా, కౌన్సిలర్ తోటి కోఆర్డినేషన్ కూడా చేసుకోవచ్చు. కానీ మీరు అనేది ఒక ఓన్లీ చైర్మన్ చేసేది ఏంటి అంటే కౌన్సిల్ మీటింగ్ మాత్రమే. కౌన్సిల్ మీటింగ్ ముందు ఖచ్చితంగా చైర్మన్ అనుమతి, అంటే చైర్మన్ ఎంటేయాలి, చైర్మన్ మీటింగ్ కండక్ట్ చేయాలి, చైర్మన్ అధ్యక్షమే జరుగుతుంది, ఓన్లీ కౌన్సిల్ మీటింగ్, మిగతా వాటికి ఉండదు. అంటే మాకు తెలిసింది ఏంటంటే సార్, కమిషనర్ పనిచేసిన వరకు మాత్రమే ప్రజా సమస్యలు కానీ ఇట్లా ఏమైనా ఉంటే చైర్మన్ చూసుకుంటుంది అని మేము అనుకున్నాం సార్. అది వాస్తవం లేదమ్మా, అప్పుడు మీకైనా నాకైనా ప్రామాణికమైనది చట్టమే కదా. చట్టం ఇప్పుడు కమిషనర్ చట్టంలో కమిషనర్ బాధ్యతలు అధికారాలు ఏమిటి అనేది ఉంటుంది, అది చదవండి, మీకు అర్థమైంది, అది నాకు ఉందా లేదా మీరు నిర్ధారించుకోండి. ఇప్పుడు నేను చెప్పు ఇంకోటి చెప్పు సార్, ఎవరైనా మన యాక్టే ప్రామాణికం అంటే పరిస్థితులను చూస్తే రావచ్చు, నాకందరూ సహకరిస్తున్నారు, చైర్మన్ కూడా సహకరిస్తున్నారు, వైస్ చైర్మన్ సహకరిస్తున్నారు, ఇవాళ మీటింగ్ వైస్ చైర్మన్ కూడా వచ్చింది. మీరు అనుకున్న డౌట్ నిజమైంది, వైస్ చైర్మన్ రాకూడదు కదా అంటే మనం ఆ పందాలు ఆలోచన చేస్తే, నేనేదో ఎక్సో వైయో చెప్తే ఏదో మీటింగ్ అనుకుంటే వైస్ చైర్మన్ నేను చూసిన కదా, ఇవాళ వచ్చిండు వాళ్ళ భర్త అండి, ఇప్పుడు ఇది అఫీషియల్ మీటింగ్ కాదండి, నేను ముందే చెప్పిన ఫోటో టైం టు టైం ఎదుర్కోవడానికి కానీ రెస్క్యూ టీమ్స్ కూడా ఫామ్ చేశాం, 24/7 టీమ్స్ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ ప్రాంతాలైనా మునిగినా ఇంట్లో మునిగినా ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పట్టణ కౌన్సిల్స్ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే అంటే మనం అన్ని ప్రాంతాలు ఎంత జరిగినా సమస్య ఉన్న కట్టే పోతున్నాం, అన్ని ప్రాంతాలకు టచ్ చేయలేము కాబట్టి ముఖ్యంగా ఈరోజు చిన్న మనం క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకుందామని చెప్పి వాళ్ళతో కూర్చొని ఒక 5-10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఓకే, అయితే దీనికి అధికారులు తోడు కూడా సమాచారం తీసుకోవచ్చు కదా అనేది మీద క్వశ్చన్. అయితే ఇక్కడ జనరల్ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా వార్డులకు వచ్చినా వార్డుల సమస్యలు ఉన్నా ఇంకేమైనా ఉన్నా మాకు తెలియాలి, మీరు ఏం చేస్తున్నారు ఒకటి ఈ కౌన్సిలర్స్ లో ఉన్నది ఇక్కడ లోకల్ అంటే జనరల్గా మీరు ఆ వార్డుకు వచ్చినా మాకు చెప్పిరండి అని లేదా ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ చేసినా మాకు చెప్పి చేయండి అని. ఇప్పుడు మనం ఏదో సమస్య తెలుసుకుంటాం ఏదో చేస్తాం, వాళ్ళు చెప్పకుండా చేసినట్టు అయింది కదా, దీని ద్వారా మీకు వాళ్ళని సంప్రదించి
వారి అభిప్రాయంలో పరిగణలో తీసుకుని ఏదైనా సమస్య ఉంటే సత్వరం ఏదైనా పరిష్కారం చేయవలసి ఉంటే ఆ పరిష్కార దిశగా మేము డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ మాట్లాడుకొని అది అంటే పెద్ద అమౌంట్ అనుకో ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టండి మనం చేయలేదు చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి అది దోహదపడుతుందని చెప్పి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు చైర్మన్ కూడా అడగచ్చు కదా మనం సమస్య అంటే సమస్యలు చైర్మన్ చైర్మన్ పైన ఉంది కదా సార్ ఛాంబర్ లో ఉంది మేడం ఆల్రెడీ చైర్మన్ అడగాలనా చైర్మన్ అడగద్దా అనేది కాదా ఇది ఏమైనా కౌన్సిల్ మీటింగ్ కాదు మేము కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు అది చైర్మన్ రోజు కౌన్సిల్ మీటింగ్ పెట్టాల్సింది ఓకే నేను కేవలం నాకున్నటువంటి అధికారాలు చట్టబద్ధంగా నాకు ఏ అధికారాలు అయితే ఉన్నాయో వాటి పరిధిలో సమస్యను తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాను ఓకే ఫస్ట్ టు 16 వరకు చైర్మన్ లేదు కాబట్టి చైర్మన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంతే సార్ 16 టు మళ్ళీ 34 వచ్చినప్పుడు చైర్మన్ కౌన్సిలర్ గా పరిగణలోకి తీసుకుని ఆమె కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఉన్నదా లేదా అని కూడా నాకు తెలియదు నేనైతే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ పీరియడ్ లో పలు సందర్భాల్లో నేను చైర్మన్ తో కలిసి కూడా 3 టౌన్ లో జరిగిన ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసాం అంతేం లేదు నాకు ఇప్పుడు అఫీషియల్ స్కీమ్ ఉంటుంది కదా 15 ఉండవు వాళ్ళ వాళ్ళకి 100 ఉంటుంది కానీ సార్ వర్షాకాలం కూడా మేము అంటే మాకు ఫొటోస్ అవి రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఒకసారి ఎమ్మెల్యే అవుతున్నారు ఒకసారి చైర్మన్ అవుతున్నారు ఒకసారి కమిషనర్ అవుతున్నారు పోయిన వాడికే మళ్ళీ ఒక్కొక్కరు ఎన్నమా కంటిన్యూ అవ్వకుండా మీరు పోయినా గోరు ఓరు పోయినా గోరు అని కనిపిస్తుంది సార్ అది ఒక్కసారి కదా సార్ 4-5 సార్లు ఇంకొకటి పోయింది ఒకసారి ఇది పెద్ద వర్షం వచ్చింది కదా ఆ రోజే నేను ఫీల్డ్ తిరిగి అంటే ఇప్పుడు మేము ఇక అది నాకు తెలియదమ్మా నేనైతే సమస్య తెలుసుకోవడం పెట్టినాను గతం కూడా నాకు లేదు వర్తమానం నేను చేశాను ఇది చట్టబద్ధమైంది చట్ట వ్యతిరేకమైంది కాదు ఇంకోటిసారి వీళ్ళు కౌన్సిలర్లు అందరు కలిసి చైర్మన్ కు సహాయ నిరాకరణ అనే కాన్సెప్ట్ పొలిటికల్ గా ఉంది సార్ దానికి మన అధికారులు కూడా సహకరిస్తున్నారని మొన్న ఒక వీడియో వచ్చింది సార్ ఆయన ఎవరు ఆర్ఐ మేడం పోతే కమిషనర్ గారు మెసేజ్ పెడితే నేను ఖండించిన దానికి నాకు ఏ సంబంధం లేదు అది నేను ఎవరైనా చెప్పలేదు కమిషనర్ గారు డి గారు లేదు గ్రూప్ లో మీరు మళ్ళీ పిలిపించి అడిగారా సార్ అడిగినా అతను ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం ఏమన్నాడు ఆయన ఆయన వచ్చిన ఆయన చెప్తాడు అతను చెప్పడా అతను మీడియా మాట్లాడడానికి లేదు అతను అంటే ఫొటోస్ దిగడానికి లేదా సార్ ఫోటోస్ దిగుతుంది కాదబ్బాయి ఇష్యూ ఫోటోలు దిగడం అది కాదు ఇష్యూ ఇక్కడ అతను వర్షన్ ఇస్తానికి మీడియాకు ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఆయనకు ఉండదు కరెక్టే కానీ ఆయన వర్షన్ లో వీడియోలో మాకు ఆల్రెడీ కనిపిస్తుంది కమిషనర్ గారు ఫోటోలో ఇక్కడ మీతో అది అది దానికి నాకు సంబంధం లేదు అని ఆ రోజే నేను గ్రూప్ లో పెట్టిన ఈ రోజు కాదు దాని నా వర్షన్ నేను చెప్తా ఆయన వచ్చిందని అది కూడా నేను చెప్పను ఇంకా సార్ ఇంకోటి ఇప్పుడు కాలనీలకు సంబంధం